యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ చేజిక్కించుకునేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా తొలి పోరులో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ రోజు మరోసారి సఫారీలతో తలపడనుంది. టెస్టు సిరీస్ సన్నద్ధత కోసం శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం కాగా అతడి స్థానంలో రజత్ పాటిదర్ జట్టులోకి రావడం లాంఛనమే. వాండర్సన్ లో జరిగిన తొలి వన్డేలో ఆర్ష్దీప్ ఆవేష్ దుమ్ము రేపటంతో రాహుల్ సేనా అలవకగా విజయం సాధించగా అక్కడ కూడా అదే జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అరంగేట్ర మ్యాచ్తో అజయ్ అర్ధశతకంతో రాణించిన ఓపెనర్ సాయి సుదర్శన్పై అందరి దృష్టి ఉండనుంది. ఋతురాజ్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, అక్షర్ పటేల్తో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. టీ20లో రాణించి నయా ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న రింకు సింగ్ వన్డే అరంగేట్రం చేస్తాడా లేదా అనేది చూడాలి. బౌలింగ్లో ఆర్ష్దీప్, ఆవేష్, ముఖేష్, కుల్దీప్ కీలకం కానున్నారు. మరోవైపు సొంతగడ్డపై తిరిగి చెత్త సాటి సిరీస్ను సమం చేయాలని దక్షిణాఫ్రికా ప్లేయర్లు భావిస్తున్నారు.